हाय फ्रेंड्स अंदर एला एपिसोड अलागे एम जरगबोतुंदी हाउस लो एवरेवर ये टास्क गेलिशारु एवरु चीप कंटेंडर्स तेलुसुकुंदाम मुंदुगाने अपडेट इस्तामनी मीकु ए इन्फर्मेशन वच्चिना कूडा वेंटने अपडेट चेस्तू उंटा मन वीडियो मात्रम लाइक चेयडम मर्चिपोकंडी प्लीज लाइक चेस्ते एक्कुव मंदिकी वीडियो रीच अवुतुंदि काबट्टी अलागे मन चानल नी सब्स्क्राइब चेसुकोंडी इक वीडियोलोकि वेल्दाम फ्रेंड्स निन्नैते विष्णुप्रिया चूस्ते चाला बाध अनिपिस्तुंदन्नमाट आ अम्मायि जेन्युइन गाने आ अब्बायिनि इष्टपडिनट्टुंदि कानी तनु मात्रम फस्ट लो चेप्पुंडाल्सिंदि तन्नि आ टूरुकु तीसुकेल्ता ई टूरुकु तीसुकेल्ता अनडं ओकटि बिग बॉस कूडा चेसिन पोरपाटु एंटंटे वाळ्ळिद्दर्नि कलिपेसि माट्लाडडं वीकेंड्स वस्ते वाळ्ळिद्दर्तो डान्स लेयिंचडं इवन्नी चेसेसरिकि आ अम्मायि मनसुलो ఏదో ఒక ఫీలింగ్ అయితే అబ్బాయి మీద ఏర్పడింది అయితే అబ్బాయిని ఇలాంటివి నచ్చవు ఫ్రెండ్షిప్ నాకు ఈ రిలేషన్స్ బాండింగ్స్ నచ్చవు అని నీకు చెప్పా కదా అంటున్నాడు కదా ఆ విషయం అమ్మాయికి స్టార్టింగ్ లో చెప్పిండా లేదా వీళ్ళందరూ మన బయట నుండి వచ్చినోళ్ళు గాని వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటే అది ఆ టాపిక్ వచ్చాక చెప్పాడా అనేది అది అమ్మాయి చెప్తే గాని తెలియదు విష్ణుప్రియ ఒకవేళ ఫస్ట్ లో చెప్పకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చాక చెప్తే మాత్రం ఆ అబ్బాయిది కూడా తప్పుందన్నమాట అలా కానీ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయి అది వదిలేసి ఫ్రెండ్ లాగా ఉందాం అనుకుంటుంది కానీ వాళ్ళ దగ్గరికి పోయి ఫ్రీగా ఉండలేకపోతుందన్నమాట మామూలుగా వీళ్ళైతే ఎలా ప్రేరణతో మన యష్మితో ఎలా ఫ్రెండ్గా ఉంటున్నాడో అలా ఉందాం అనుకుంటుంది కానీ ఇంకా అది వదిలేయటమే బెటర్ ఆ అమ్మాయి అసలు అవసరం లేదు ఆ అమ్మాయికి అంత ఫ్యాన్ బేస్ తో వచ్చింది వాళ్ళంటున్నారు నువ్వు నీ పక్కన ఉండడం వల్ల పృథ్వీ కనపడట్లేడు అని యష్మి చెప్తుంది కానీ పృథ్వీ విష్ణు వల్లే పృథ్వీ ఎలివేట్ అవుతుంది ఆ అమ్మాయి ఎక్కడ కనపడతా అది రోహిణి కూడా చెప్పింది ఆ మాట ఆమె వల్లే ఆ అబ్బాయి కనపడతాడు తప్ప ఆ టాస్క్లు అప్పుడు తప్ప ఆ అమ్మాయితో ఉన్నప్పుడు తప్ప కనపడతాడు తప్ప ఈ అమ్మాయి పోకపోతే అసలు అది కూడా కనపడ్డేమో యష్మి ఏమంటుందంటే నీతో ఉండడం వల్ల వాడు నీతో ఎక్కువ ఉండడం వల్ల వాడు గేమ్లో దెబ్బతింటాడు ఆమె గేమ్లో దెబ్బతింటమేందా బాడా మన చిన్నపిల్లలు ఉన్నారు ఆ గేమ్లు దెబ్బతినడానికి తెలియదు ఆమె మంచిగా అమ్మాయి వస్తుందని మంచిగా ఎంజాయ్ చేసిండు ఇప్పుడు ఏదో వీళ్ళందరూ చెప్పేసరికి మాట మార్చిండని నాకు అనిపించింది ఇంకో విషయం ఏంటంటే అది తెలుసుకుంటే విష్ణుప్రియ మంచిగా ఉంటే సూపర్గా ఉంటుంది ఈ వారం ఆ అమ్మాయి పోయిద్దని అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయిని సీక్రెట్ రూమ్లో పెడితే చాలా బాగుంటుంది ఎపిసైడ్ హైలైట్ అయిద్దని నాకు అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ప్రేరణ నామినేషన్ ప్రేరణ నామినేషన్లో ప్రేరణ మాట్లాడే విధానం ఆ చిరాకు పడే తత్వం అస్సలు నచ్చదు నాకైతే మీరేమన్నా అనుకోండి అమ్మాయి ఆడే దగ్గర బాగా ఆడిద్ది ఆలోచించే దగ్గర బాగా ఆలోచించింది మాట్లాడే దగ్గర బాగానే మాట్లాడేది కానీ ఆ చిరాకు పడే తత్వం అస్సలు నచ్చదు ఆ అమ్మాయితో ఏదో విష్ణుప్రియ వల్ల అదే విష్ణుప్రియ ఏమంటుందంటే ప్రేరణ వల్లే సీత దిగిపోయింది కుకింగ్ కేటగిరీ నుండంటే లేదు నీ వల్లే దిగిపోయిందంటే ఒక వీడియో ఏదో బయటకు వచ్చిందబ్బా అది సీత విష్ణు వల్ల దిగిపోయిన పోతున్నా నేను అని చెప్తుంది ప్రేరణతో మరి విష్ణుప్రియ ఆ మాట అన్నదంటే విష్ణుప్రియతో అలా చెప్పింది సీత ప్రేరణతో ఇలా చెప్పింది అని నేను అనుకుంటాను ఎందుకంటే విష్ణుప్రియ అబద్ధం ఆడే మనిషి కాదు అమ్మాయి అబద్ధం చెప్పదు ఆ అమ్మాయితోనేమో నువ్వు కుకింగ్కి ఎందుకు రావట్లేదంటే నేను ప్రేరణ వల్ల రావట్లేదని చెప్పుండొచ్చు ఈ అమ్మాయి ఏమో ప్రేరణ అనేమో విష్ణు వల్ల దిగిపోయిందని చెప్పింది అనేది మనకి వీడియో కనపడుతుంది కానీ ఆ అమ్మాయికి చెప్పింది మనకు వీడియో కనపడట్లే కాకపోతే చెప్పకపోతే అమ్మాయి అనే టైప్ కాదనమాట అబద్ధాలు అయితే ఇంతవరకు అయితే చెప్పింది లేదు నిజమైతే అబద్ధం అయితే అబద్ధం ఒప్పుకుంటుంది తను తప్పు ఉంటే తప్పు ఒప్పుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఫేక్ నన్ను వచ్చి కన్సల్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఫేకు నైనిక పోయేటప్పుడు నిన్ను ఫేక్ అన్నది కాబట్టి ఫేక్ అనడం అయితే చాలా రాంగ్ అది ప్రేరణ అంతేకాదు ఆ అమ్మాయి గురించి అనక స్నేక్ అని అది అని ఇది అని మాట్లాడుకోవడం వరస్ట్ అనమాట ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేరణ గురించి చీప్గా అయితే మాట్లాడలేదు ఈ అమ్మాయి అయితే చాలాసార్లు మాట్లాడింది యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం చెడిపోతుంది మీరు ఇద్దరు అలా ఉండడం వల్ల బయట నెగిటివ్ వెళ్తుందేమో అని చెప్పండి గేమ్ పాడైతుందేంటి యష్మి కూడా అదే పాయింట్ మీద నామినేట్ చేస్తే ఇచ్చి పడేసింది యష్మికి విష్ణు ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు నా వల్ల గేమ్ పాడైతుందంటే చెప్తారు నా వల్ల గేమ్ పాడైతుందంటే నేను దూరంగా ఉంటావని కూడా చెప్పింది ఆ అమ్మాయి ఇంకో విషయం ఏంటంటే ఈ యష్మి నిఖిల్ని విష్ణుప్రియ నామినేట్ చేసిందని చాలా కోపంగా ఉంది కదా
మరి ప్రేరణ ఎందుకు మన ఫ్రెండులా భావించింది కదా అమ్మాయి విష్ణుప్రియ ఆ పృథ్వీని మరి ఆ అబ్బాయిని నామినేట్ చేస్తే ఈ అమ్మాయి కోపం ఉండకూడదా ఉంటే నీకు ఎందుకు ఉంటదని అడుగుద్ది ఏంది మరి నిఖిల్ని నామినేట్ చేస్తే యష్మికి ఎందుకు కోపం అదే అమ్మాయి విష్ణుప్రియ ఇష్టం కదా ఆ నిఖిల్ని తన ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తే వీళ్ళు కోప్పడొచ్చు విష్ణుప్రియ కోప్పడకూడదు అంటే వీళ్ళేంది వీళ్ళు మేము మా బ్యాచ్ మేము ఏం చేసినా ఒకటే కానీ తను వేరే వాళ్ళు మా బ్యాచ్లో ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం ఫస్ట్ నుండి అలానే చూపిస్తున్నారు వాళ్ళు ఇదే జనాలు అర్థం చేసుకోవట్లేదు గుడ్డిగా గొర్రెల్లాగా జనాలు మన తెలుగులో ఓట్లేసేస్తున్నారు అదైతే నాకు నచ్చలేదు ఇంకో విషయం ఏంటంటే యష్మి కూడా ఎవరి కోసం నామినేట్ చేసింది యష్మికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా ప్రేరణ గురించి వచ్చి నామినేట్ చేసింది అవునురా అలా కాదురా కిచెన్లో అమ్మాయి అట్లరా ఇట్లరా అని చెప్తుంది ఎవరి కోసం నామినేట్ చేసింది తన ఫ్రెండ్ కోసమేగా నామినేట్ చేసింది ఎందుకు తన ఫ్రెండ్ని విష్ణుప్రియ నామినేట్ చేసిందని వచ్చి నామినేట్ చేసింది వాళ్ళు అయితే ఒక రూలు వీళ్ళు అవతల వాళ్ళకు ఒక రూల్ వీళ్ళు టార్గెట్ చేశారు సోనియాని చేసి పంపించారు వీళ్ళు ఇప్పుడు విష్ణుప్రియ బయట ఫ్యాన్ బేస్ ఉండి ఉంటుంది గేమ్ ఏం లేదంటున్నారు వీళ్ళు మాత్రమే ఏం ఆడుతున్నారబ్బా ఆ కోడిగుడ్ల టాస్క్లు అందరు ఆడారు వీళ్ళు ఆడారు వాళ్ళు ఒకటే టీంలో ఉన్నారు అందరు బాగానే ఆడారు ఆ తర్వాత అందరు ఏవోడేమి ఇరగదీశారు అక్కడ ఆడబెట్టే ఓ ఒలింపిక్స్ గేమ్లో పెద్ద మేము ఆడినాం నీ గ్రాప్ పెరగట్లేదు నీకు యష్మి గ్రాప్ ఏం పెరిగిందమ్మా యష్మి గ్రాప్ నిఖిల్ గ్రాప్ ఏముంది ఫ్యాన్ బేస్తో ఓట్లు పడుతున్నాయి తప్ప నిఖిల్కి సోనియాతో తిరిగిండు సోనియా ఉన్నన్నాళ్ళు మరి ఇప్పుడు యష్మితో తిరుగుతుండు ఆమె యష్మి పృథ్వీతోని ఉంటుంది అటు నిఖిల్తోని ఉంటుంది డైరెక్ట్ కిసిలే పెట్టుకుంటారు మరి ఇప్పుడు గౌతమ్ని నాకు ఇలా అభిప్రాయం ఉందంటే ఎంజాయ్ చేస్తుంది మరి గౌతమ్కి చెప్పొచ్చు కదా నాకు నిఖిల్ అంటే ఇష్టం నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అని వీళ్ళకో రూలు అవతలకో రూలు ఇక వాళ్ళ విషయం వదిలేదు ఏం లేదు టార్గెట్ చేశారు ఆ తేజ ఏంటి గంగవ్వ ఓట్ల కోసం చాలా తిప్పలు పడతాడు గంగవ్వ పాయింట్ తెచ్చి విష్ణుప్రియాన్ని నామినేట్ చేయడం ఏంది అడేం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడ మాత్రం విష్ణుప్రియ మాత్రం నామినేషన్ చేసినప్పుడు సిల్లీగా నవ్వుతూ ఇట్లా ఇది చేసింది కానీ డిఫెండ్ చేసుకునేటప్పుడు ఆమెకు వచ్చిన పాయింట్స్ గట్టిగానే డిపెండ్ చేసుకుంది ప్రేరణ విషయంలో కానీ మన యష్మి విషయంలో కానీ తేజ విషయంలో కానీ గంగవ్వకి ఎవరిని నామినేట్ చేయాలో ఏం చేయాలో కూడా తెలియదు వచ్చే వాళ్ళు ఏదో చెప్తే వచ్చి చేస్తుంది అంతకుముందు అడిగింది నిఖిల్ని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా ఎవరిని నామినేట్ చేయాలంటే విష్ణుని వేసేయి అన్నాడు ఆమె నిఖిల్ని కూడా వేసిందిలే కానీ అది తర్వాత పాయింట్ అదే పాయింట్ చెప్పి గంగవ్వ కూడా వేసింది ఇది అదే ఏమంటారు అసలు సిల్లీ రీజన్స్ వేసి బయటికి పంపించడానిక ఇంకా అది వదిలేస్తే ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళ నామినేషన్లు అన్ని గట్టి మేఘబూబ్ ఒక్కడికి మంచి గట్టి పాయింట్లతో నామినేట్ చేసిండు అనిపించింది నాకు ఈ వారం అయితే మిగతా నాకేం నచ్చలేదు ఇంకా నెక్స్ట్ ఆ పృథ్వీ గురించి తెలిసిందే ఆయనకి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయన బిహేవియరే సరిగా ఉండదు మళ్ళీ విష్ణుప్రియ వల్ల ఆయనకి ఏం పోతుందని ఇల్లు తెగ బాధపడిపోతారు యష్మి ప్రేరణ ఇంకో విషయం ఏంటంటే విష్ణుతో తిరగొద్దు నీ గేమ్ పాడవుతుందని చెప్పిన వాళ్ళు నువ్వు అవతలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడని చెప్పలేరా కూర్చోబెట్టి నా ఫ్రెండ్ గేమ్ పాడవుతుంది అని అంత బాధపడేవాళ్ళు మరి నా ఫ్రెండ్ బిహేవియర్ వల్ల బ్యాడ్ అవుతుందని కూర్చోబెట్టి చెప్పొచ్చుగా నిఖిల్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు ఈ విషయంలో స్టాండ్ తీసుకొని ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా విష్ణుప్రియ ఫ్రెండే బయట తెలిసిన అమ్మాయే వాళ్ళని ఎందుకు దోల్తాడు అమ్మాయిల్ని వాళ్ళ విషయంలో కొంచెం స్టాండ్ తీసుకొని మాట్లాడగలగచ్చు కదా అట్లాంటి విషయాల్లో స్టాండ్ తీసుకుంటే ఈయనకు కూడా పేరు వస్తుంది కదా సైలెంట్గా ఎందుకు ఉంటాడు అదే కదా మరి మాట్లాడాల్సిన కాడ మాట్లాడు కానీ మా అవసరం లేని కాడ మాట్లాడతాడు ఇంకా వాళ్ళ విధి విషయం ఇలా నామినేషన్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ వీళ్ళు ఆరుగురు నామినేషన్లోకి వచ్చారు విష్ణుప్రియ నిఖిలు పృథ్వీ అలాగే ప్రేరణ మహబూబు నైనీపావని ఈ వారం విష్ణుప్రియకి డేంజరే అలాగే నైనీపా మహబూబు వీళ్ళు ముగ్గురు డేంజరే పృథ్వీకి అయితే యష్మి ఓట్లు షేర్ అవుతాయి వాళ్ళు నలుగురు ఉన్నప్పుడే పృథ్వీ షేవ్ అయ్యిండు ఇంక ఇప్పుడు పృథ్వీ యష్మి నామినేషన్లోనే లేదు ఇవి వాళ్ళకి సీరియల్ వాళ్ళు ఓట్లేస్తారు అటు కన్నడ కర్ణాటక నుండి ఓట్లు పడితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఓట్లేస్తారు ఇంకా డేంజర్లో ఉండేది మాత్రం విష్ణుప్రియ మహబూబు మన
నైనీ పావన్ డేంజర్ జోన్లో ఉంటారనమాట. ఇంకా నైట్ ఈరోజు జరగబోయేది ఏంటంటే రెండు టాస్కులు జరుగుతాయి ఫ్రెండ్స్. రెండు టాస్కుల్లో ఒకటి ఓజీ గెలిచింది, ఒకటి రాయల్ గెలిచింది. రాయల్ క్లాన్ గెలిచినప్పుడు వాళ్ళ టీం నుండి ఒకరిని కంటెండర్గా చేసుకోవాలి, ప్లస్ అవతల టీం నుండి ఒకరిని తీసేయాలి. అప్పుడు యూతల టీంలో నుండి యష్మిన్ అవుట్ చేస్తారు. మరి గేమ్ పరంగా ఆ టాస్క్లో సరిగా ఆడక ఆడలేదని తీసేశారా, మరి అమ్మాయి స్ట్రాంగ్ అని తీసేశారా చూడాలి. మరి ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. అలాగే ఇటు కంటెండర్గా రోహిణిని చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఓజీ క్లాన్ ఒక టాస్క్ గెలిస్తే అందులో వీళ్ళు పృథ్వీని కంటెండర్గా చేసి అవతల గంగవ్వని తీసేశారనమాట. ఇలా రెండు టాస్క్లు అయితే జరిగినాయి. ఇక గంగవ్వ అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అనమాట. తేజ అవినాష్ ప్లాన్ చేస్తారు గంగవ్వకి ఇట్లా చేయి అట్లా చేయి అని. గంగవ్వ తేజ చెప్పిన దానికంటే ఎక్కువ నటించేసి జీవించేసింది. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు అనమాట, ఉత్తమ నటి అవార్డు ఇవ్వచ్చు గంగవ్వకి. అలా జీవించేసి ఆ రోజులో వాళ్ళందరినీ హడలెత్తిచ్చింది. చివరికి డాక్టర్ గౌతమ్ గారు వచ్చి మాస్క్ వేసుకొని మరీ చెక్ చేస్తాడనమాట. అంత హడలెత్తిచ్చింది, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది అనమాట గంగవ్వ. ఇంకా అది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తాం మీకు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.